విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో వరి చేను ముంపు బాధితులను పరామర్శించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు కొన్ని వేల హెక్టారుల పంట నష్టపోవడంతో ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నష్టపరిహారం చెల్లించని ఎడల రైతులు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. కావలపల్లి గ్రామానికి సంబంధించి గత మూడు రోజులుగా జరుగుతున్న వర్షాల కారణంగా మొత్తం ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లోనూ అసలు ఈ సంవత్సరం వర్షాలు పడక చాలా వరకు పంటలు పోయాయి. కొంతమంది రైతులు చెరువుల్లో ఉన్న వాటర్ పంప్ సెట్ల ద్వారా చాలా డబ్బులు వెచ్చించి పంట చేతికొస్తుందన్న టైంలో ఈ అకాల వర్షాల కారణంగా పూర్తిగా పంట నీట మునిగిపోయి ఇప్పుడు చూస్తే కింద మీకు కనిపిస్తుంది, ఇది చెరువులు తనిపిస్తుంది, పంట మొత్తం పూర్తిగా నీట మునిగిపోయి ఇది ధాన్యం కానీ పశువులు మేయడానికి గడ్డి కూడా పనికిరాకుండా పూర్తిగా పోయింది. ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగాలు అత్యవసరంగా ఈ రైతులను ఆదుకొని రేపు రానున్న రోజుల్లో మళ్ళా రైతులు వ్యవసాయం చేసే విధంగా నష్టపరిహారం చెల్లించి వాళ్ళందరినీ ఆదుకోకపోతే ఫ్యూచర్లో రైతులు పూర్తిగా వ్యవసాయం మానేసే ప్రమాదం ఉంది. రైతులు పూర్తిగా వ్యవసాయం మానేస్తే ఈ ప్రపంచ దేశాలు ఆహార ధాన్యాలతో ఆహారం లేక అలమటించిపోవడం తప్పితే వేరే మార్గం లేదు. సో కాస్తైనా సరే రైతుకు ఉపశమనం కలిగే విధంగా ఇమీడియట్గా సర్వే చేయించి ఈ అన్ని గ్రామాల్లోనూ ఐదు మండలాలకు సంబంధించి ఎన్నైతే ఈ వేల ఎకరాల హెక్టార్ల విస్తీర్ణం పూర్తిగా పంట నీట మునిగిపోయింది, ఇమీడియట్గా ప్రభుత్వాలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని. అంతేకాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రైతులు ఈ వరి కట్ చేసిన తర్వాత ఇక్కడ పెసలు కానీ మినుములు కానీ వేస్తారు. ఇప్పుడు వాటర్ ఈ మల్లల్లో పూర్తిగా వాటర్ నిండిపోయి ఉండిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే పంట కూడా పూర్తిగా పండకుండా పోతుంది. దానివల్ల ఈ సంవత్సర కాలంలో పూర్తిగా పెట్టిన పెట్టుబడితో సహా వాళ్ళ కష్టంతో సహా పూర్తిగా నష్టపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి రేపు రానున్న రోజుల్లో మీకు ఈ జనాలు ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో ఏ